హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ, వినాయక చతుర్థి అంటే వినాయక చతుర్థి రోజు మనం పూజ చేస్తాము, 3 రోజులు ఉంచాలి, 3 లేదా 5 రోజులు ఉంచి నిమజ్జనం చేసేసేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా వినాయకుడిని. అంటే ఇక్కడ కొంతమందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే 3 రోజులంటే 3 పగళ్ళ 3 రాత్రుల, అందున ఈసారి 3వ రోజు శుక్రవారం వచ్చింది, మరి శుక్రవారం నిమజ్జనం చేయవచ్చా చేయకూడదా, అంటే రోజుల రాత్రుల కింద మనం లెక్క పెట్టాలని అడుగుతున్నారు. మనము గణేష నవరాత్రులు అంటాం, 3 రాత్రులు ఉంచాలి జాహ్నవి, ఉంచితే ఎన్ని ఒక రాత్రి అయినా ఉంచవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈసారి మనకి బుధవారం వచ్చింది, ఈ బుధవారం శుభకృతి నామ సంవత్సరంలో బుధవారం వచ్చింది, అయితే రేపు చేసుకున్న వాళ్ళు ఎల్లుండి ఉద్వాసం చెప్పేసేసి తీసేయచ్చు. లేదా 3 రోజులు ఉంచుకోవాలనుకున్నప్పుడు బుధ గురువు శుక్ర అవుతుంది కాబట్టి శనివారం ఉద్వాసం చెప్పేసేసి తీసేయచ్చు అనమాట. అయితే మీరు ఇప్పుడు ఉద్వాసం చెప్పినప్పుడు నిమజ్జనం కూడా మనం చేయాలి కదా. ఈ నిమజ్జనానికి సంబంధించిన ఒక పౌరాణిక అంశం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనికి ఏంటంటే, అసలు ఎందుకు వినాయకుడిని గంగలో నిమజ్జనం చేయాలి, అంటే ఏదైనా నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి అన్న విషయంలోకి మనం వెళ్తే, అసలు నిమజ్జనం చేయకపోయినా పర్వాలేదా, ఈ రెండు మనం పరిస్థితి. అవును, చాలా మంది అలానే ఉంచేయాలి ఉంచేస్తామని కూడా ఉంచుకుంటారు. దాంతోపాటు అసలు వినాయకుడిని మట్టి గణపతి మనం పూజ చేస్తాము, దాంతోపాటు కొంతమంది రంగు ప్రతిమలను కూడా పెట్టుకుంటారు. ఈ రంగు ప్రతిమలతో పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు గ్రీన్ కలర్ వినాయకుడిని తెచ్చి పూజ చేసి ఆ గ్రీన్ కలర్ వినాయకుడిని వాళ్ళ షోకేసులో కానీ అలా ఉంచి ప్రతిరోజు అగరబత్తి తిప్పితే మటుకు అపార లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అనమాట. అది మనం మట్టి గణపతితో పాటు చేస్తే ఇంట్లో గ్రీన్ కలర్తో ఉన్న వినాయకుడు మా ప్రతిమ ఉండాలి, ఉంటే మంచిది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం వినాయకుడు తొండం కూడా మనం చూసుకోవాలి. ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు కుడివైపున తొండం ఉండేది మనం చేసుకోవాలి. అయితే ఈ నిమజ్జనానికి సంబంధించిన ఒక చిన్న కథ, అసలు ఈ కథలోనే అంటే ఇది మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్న కథ. ఈ కథలోనే మనకి వినాయకుడికి పూజలో తులసి ఎందుకు పనికిరాదు, ఇవన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. గంగలో ఎందుకు నిమజ్జనం అవుతుంది, అయితే ఒకనొక సమయంలో కైలాసం నుంచి వినాయక స్వామి వచ్చి గంగలో స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు, అంటే ఆయనకి గజముఖం రాని సమయం రాకుండా ఉన్నప్పుడు, గోలోకంలో తులసి అమ్మవారు గోలోక వాసి అనమాట, గోలోకం నుంచి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన చూసి ఆవిడ ఆయన్ని ఆకర్షితురాలు అవుతున్నాయి, ఆయన పట్ల ఆకర్షితురాలే. ఆయనతో అడుగుతుంది, నేను గోలోక వాసిని, నా పేరు తులసీమాత, రాధాదేవి యొక్క చెలికత్తని, శ్రీకృష్ణుడి ప్రేయసిని నేను, నువ్వు నన్ను పరిణయం ఆడాలి, నేను నీ పట్ల నేను ఆకర్షితురాలయ్యానని చెప్పి అడుగుతుంది. ఆవిడ కోరికను ఆవిడ వ్యక్తపరుస్తుంది. వ్యక్తపరిస్తే వినాయకుడు అంటాడు, నువ్వు గోలోక వాసివి, శ్రీకృష్ణుడి ప్రేయసి అంటున్నావు, ధర్మరీత్యా ఇది తగదు, నేను ఆయనకు మేనల్లను కాబట్టి నేను పరిణయం అవ్వడం కుదరదు. అంటే నీకున్న అందం చూసే కదా, నువ్వు ఇలా నన్ను ఇంత అంద సౌందర్యవతనైన నన్ను తిరస్కరించావు, నీ తల ముక్కలైపోతుందని ఆవిడ శాపం ఇస్తుంది. శాపం ఇస్తే ఈయనకి కొంచెం ఆగ్రహానికి లోనై, నేనెందుకు ధర్మం కాదు, వరస లేదు కాబట్టి ధర్మం కాదు అని చెప్పాను, అది నువ్వు గ్రహించుకోకుండా నాకు శాపం అనవసరంగా శాపం ఇచ్చావు కాబట్టి నిన్ను నా పూజకి వాడితే వాళ్ళ పూజలు నిష్ప్రయోజనం అయిపోతాయి అని చెప్పి ఆయన ప్రతి శాపం ఇస్తాను. ఆవిడ గోలోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇదంతా గంగానది ఒడ్డునే జరుగుతుంది కదా, ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత కదా జరిగేది. అప్పుడు గంగాదేవి పైకి వస్తుంది, పైకి వచ్చి ఆయన వినాయకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాయన వినాయక, నువ్వు పార్వతి అమ్మవారి పుత్రుడివి, ఎప్పుడు కైలాసంలో పార్వతి అమ్మవారి ఊళ్ళో ఉంటావు, నేను కూడా నీకు తల్లి సమానం రానులే కదా, పరమశివుడికి నేను కూడా భార్య అర్ధాంగినే కదా, పార్వతి అమ్మవారితో సమానంగా నా దగ్గర ఉండవా అని అన్నప్పుడు ఆయన ఒకటే వరం ఇస్తారు, తప్పకుండా ఉంటానమ్మా, భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షం వచ్చే చవితి తిది రోజు ఎవరైతే గంగానదిలో ఉన్న మట్టిని సేకరించి ప్రతిమ చేసి పూజ చేసి నన్ను నీలో నిమజ్జనం చేస్తారో వాళ్ళు కోరిన కోరికను నేను అంత తీరుస్తాను, అలా నేను నీ దగ్గర ఉన్న ఇది కూడా నీకు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసేసి ఆవిడకి వరం ఇస్తారు. అందుకని మనం నిమజ్జనం చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు నిమజ్జనం చేయడము ఏదైనా నీళ్ళలో మనం నిమజ్జనం చేస్తాం అంటే ప్రతి నీరు గంగతో సమానం, చెరువు అవ్వచ్చు, నది అవ్వచ్చు, కాలువ అవ్వచ్చు, మంచి నీళ్ళు ఉన్నది ప్రతిదీ కూడా గంగానదితో సమానం చేస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే జాహ్నవి, నిమజ్జనం చేయడానికి ముందు మనం పూజ అయిపోయి ఉద్వాసం చెప్తాం కదా, ఉద్వాసం చెప్పిన మట్టి గణపతిని తీసుకెళ్ళి మన ఇంట్లో బియ్యం నిల్వ చేసుకునే డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాల్లో పెడితే మంచిది జాహ్నవి, ఆ డబ్బాలో అలా ఉంచాలి. అంటే ఇంత చిన్న విగ్రహమా పెద్ద విగ్రహమా? మట్టి విగ్రహం.
అంటే మరి టెంట్లలో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాలు, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అయితే కొంచెం చిన్న సైజు, మట్టి విగ్రహాలు అయితే చిన్నవే ఉంటాయి కదా, ఈ రంగురంగులు అయితే పెద్దవి ఉంటాయి, కానీ మట్టివి అయితే ఇంత సైజు ఉంటుంది, మహా అయితే ఎంత ఉంటుంది కదా జాహ్నవి, అది తీసుకెళ్ళి బియ్యం రంగులో పెట్టుకోవాలన్నమాట. అక్కడ ఏంటంటే అన్నపూర్ణమ్మ వారి ఒడిలో ఆయన ఉంచినట్టు, అంతే కదా, పార్వతి అన్నపూర్ణమ్మ వారు కూడా పరమశివుడి భార్య కదా, అలా ఉంచితే ఆ సంవత్సరం మొత్తం వాళ్ళకి ధనధాన్యాలకి కొరత లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ఉంచాలన్న? అలా ఒక 6 నెలలు, 3 నెలలు, 1 నెల, లేదా సంవత్సరం పొడుగుతూ ఉంచి తర్వాత మనకి మొక్కలు పూల కుండీలు ఉంటాయి కదా, వాటిలో పెట్టచ్చు. లేదంటే ఒకవేళ ఈ సంవత్సరం లోపలే మీరు ఏదైనా నదీ తీర ప్రాంతానికి, ఉదాహరణకు విజయవాడ లేకపోతే రాజమండ్రి ఇలా వెళ్తే అక్కడ కృష్ణగోదావరి ఉంటాయి కాబట్టి, అప్పుడు మీరు వెళ్ళేప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్ళి ఆ నదిలో కలిపేసి వచ్చేస్తే సరిపోతుంది. అంటే మనం పూజ చేసిన వినాయకుడిని అంటారు, ఇది సెపరేట్గా తీసుకురావాలి? పూజ చేసిన వినాయకుడిని, ఈ నిమజ్జనం చేస్తాం కదా జాహ్నవి, నిమజ్జనం చేయకుండా అలా కూడా చేయొచ్చు. నిమజ్జనం కావాలంటే నిమజ్జనం, లేదంటే ఆయన చేతిలో పెట్టిన లడ్డు ఎక్కడైతే వేస్తామో, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా పొలం పనులు చేస్తున్నారు అంటే వాళ్ళకి కవులకు ఇస్తారు, ఏదైనా పొలం ఉంటుంది అనుకోండి, ఆ లడ్డు తీసుకెళ్ళి ఆ పొలంలో చెల్లితే కనుక ఆ కొంచెం పొడి ఆ సంవత్సరం అంతా వాళ్ళకి పంట బాగా పండుతుంది. అలానే ఇప్పుడు అపార్ట్మెంట్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్లో కావచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే సంపు ఉంటుందో ఆ సంపులో కొంచెం ఆ లడ్డు నేయడం వల్ల ఆ సంవత్సరం మొత్తం వాళ్ళకి వాటర్ ప్రాబ్లం రాదు ఖచ్చితంగా. అలా గణపతిని మనం పూజించిన మట్టి గణపైనే బియ్యం రమ్మలో పెట్టుకుంటే కనుక ఆ సంవత్సరం వరకు మనకి ధనధాన్యాలకి లోటు లేకుండా ఖచ్చితంగా నిస్సందేహంగా గణపతి మనల్ని కాపాడుతాడు. ఆయన చేసేది ఏంటంటే విఘ్నాన్ని రానియడు, విఘ్నాన్ని రాకపోతే మనకి అన్ని పనులు అవుతాయి కదా, ఏదైనా పని మొదలు పెడితే ఆదిలో అంశపాద అవ్వకూడదు, ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా సాగితే మనకి బాగుంటుంది కదా, అది గణపతి నుంచి మనకు వస్తుంది అనమాట. అయితే ఇప్పుడున్న రోజుల్లో మనం చూస్తున్నాం అంతా తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ వాటర్లో అంటే డ్రైనేజ్ వాటర్, ఇదంతా మంచి వాటర్ కూడా కాదు, అలాంటి ప్లేసెస్లో మనం వేసేస్తున్నాం కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చేయలేని వాళ్ళు మరి ఏం చేయొచ్చు? అంటే అలా చేయడం ఇష్టం ఉండదు చాలామందికి, తప్పనిసరి పరిస్థితుల్లో వేస్తారు, మరి ఏం చేయొచ్చు వేరే? అంటే అలా క్లీన్ వాటర్లోనే వేయాలి, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ చేసినవి, క్లీన్ వాటర్లోనే వేయాలి. నదులు, అందుకే నదులు, చెరువులు, కాలువలు, అంటే పిల్ల కాలువలు, గంగానది నుంచి కృష్ణానది నుంచి వచ్చే పాయలు ఉంటాయి వాటిలో కలపాలి. అలా చేయలేని వాళ్ళు, ఇప్పుడు ఇంట్లో పూల కుండీ ఉంటుంది కదా, ఆ పూల కుండీలో పెడితే ఆ వర్షం ఎలానో భాద్రపద మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి, ఆ వర్షానికి ఆ మట్టి కరిగిపోయి ఆ తులసి కొట్టలో ఆ మట్టి కలిసిపోతుంది. అలా తులసి కొట్ట కాక, అంటే మరి తులసి కొట్టలో వినాయకుడిని పెట్టకూడదండి, ఏదైనా పూల కుండీలు ఉంటాయి కదా, ఆ పూల కుండీల్లో పెడితే వర్షానికి వర్షం నీళ్ళకి అది కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతున్నాయి. లేదా కొంతమందికి మొక్కలకి ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఆ మొక్కల్లో అయినా పెట్టేసేయచ్చు. లేదా ఇలా బియ్యం రమ్ములో పెట్టుకొని ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్ళి అప్పుడు నిమజ్జనం చేయొచ్చు. ఇలా ఏ ఈ 3 రకాల పద్ధతిలో ఏదైనా చేయొచ్చు. ఓకే, చాలా చక్కటి సమాధానాలు అందించారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శుభం. నమో భగవతే వాసుదేవాయ.